ఈరోజు ఉదయం నుంచి గౌరవ శాసనసభ్యులు కర్ణాకర్ రెడ్డి గారు కలిసి పట్టణంలో చాలా జరుగుతున్న ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ దాంతోపాటు పట్టణానికి కావాల్సిన ఏవైతే అవసరాలు మౌలిక సదుపాయాలు ఏ అవసరం ఉన్నాయో ముఖ్యంగా తాగునీరు కానీ పారిశుద్ధ్యం కానీ సంబంధించిన అంశాలని పరిశీలించడం జరిగింది. సోలారు ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ కూడా చూడడం జరిగింది 4 మెగావాట్స్ది. దాన్ని చూసిన తర్వాత అక్కడ అధికారులతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు వ్యక్తపరిచిన విషయం ఏంటంటే తిరుపతి పట్టణంలో తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది, రోజు తప్పి రోజు 1 గంట మాత్రమే నీరు కలుస్తున్నాము, ఈ సమస్య నుంచి మనం అధిగమించాల్సిన అవసరం ఉంది, ఇది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా గత వారంలో మా డిపార్ట్మెంట్ రివ్యూ జరిగినప్పుడు ఇదే విషయాన్ని వారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం రావాలనే విషయాన్ని కూడా వారు వ్యక్తపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో అధికారులకి మరి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అదేసరి ఇచ్చాం. త్వరలోనే అక్కడున్న ఏదైతే ఆ సమస్య లేదు ఆ కెపాసిటీ ఉందో దాన్ని పెంచడం కానీ లేకపోతే ఇంకో అదనంగా ఇంకోటి పెట్టి కానీ త్వరలోనే ఈ ప్రజలు పడుతున్న ఇబ్బంది నుంచి వారికి ఉపశమనం కలిగించడం అనేది జరుగుతుంది. ఇది దాంతోపాటు గరుడ వారిది ఏదైతే ఆంపాయింట్ జరుగుతుందో దాని మీద కొంతమంది రాజ్యాలకి కోర్టుకు వెళ్ళారు, మరి దాని మీద కొంతమంది రాజ్యానికి కోర్టులో వెళ్ళారు. అందుకని పని అయితే జరుగుతుంది కానీ దాని మీద కొన్ని నాటకాలు ఉన్నాయనే విషయాన్ని కూడా తీసుకొచ్చింది. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం తీసుకొచ్చి త్వరితగతంగా అది టైం బౌండ్లోనే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలన్నీ కూడా మనకు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడే 9 కోట్ల రూపాయలతో ప్రకాశం పార్కు, ఇంతకుముందు ఉన్న పార్క్ని మనకి రినోవేట్ చేసి ఇంప్రూవ్ చేసి అందరికీ ఉదయం సాయంత్రం 2 పూట్లో కూడా ఒక హ్యాపీయెస్ట్ టైం 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయడానికి పట్టణంలో పిల్లల నుంచి కుటుంబాలతో సహా వచ్చి అక్కడ ఉండడానికి, అలాగే బర్త్డే పార్టీస్ కానీ వారి తోళ్ళకి ఇంట్లో చిన్న శుభకార్యాలు చేసుకున్న పరిస్థితుల్లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి తగవలసిన అన్ని ఫెసిలిటీస్తో మంచి పార్క్ని సౌందర్యీకరణ చేస్తాం. సుమారు 8.5 కోట్ల రూపాయలతో దాన్ని కూడా చాలా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీటితో పాటు స్వచ్ఛ భారత్ సంబంధించి అందులో భాగంగా మరి ఏదైతే కంపోస్ట్ యాడ్లో ఉన్నా వాటిని కూడా పరిశీలించాం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ పట్టణం తరగా డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు.